అసలు మీ వీడియోని చూస్తున్నా మీరే ఫోన్ చేశారు. ఓ చిత్రం కోయించడా? కోయించడండ్ ప్రామిస్ ప్రామిస్ గురు గారు. అసలు చూస్తా ఉన్న ఇంటర్వ్యూస్, ఎవరు ఇంటర్వ్యూస్ చేశారు చూడండి, రెడ్ ఛానల్ అందులో చూస్తున్నా అసలు కాల్ చేశారు మీరు. అసలు అమ్మ బాగుంది మీరు, మీ పైతం బాగుంది అసలు. ఇగో ఈయనే చేతిలో శంఖం చక్రం పట్టుకుని ఉంటాడు, ధనుష్ పట్టుకుని ఉంటాడు, భౌతిక చెప్తుంటాడు అతనే సెక్యూరిటీ. అంత పక్కన ప్రాక్టికల్ ఉండాలి కదా. ప్రాక్టికల్ ఆయనే, ఇంకా ప్రాక్టికల్ ఆయనే, ఇంకా మన సెక్యూరిటీ లోపల ఉన్నాడే, లోకంలో వాళ్ళ రక్షించేది నన్ను. మహేష్ అతని పేరు. వీడియో ఒకటి పెట్టాడండి నేను అన్ని సమాధానాలకు ఆన్సర్ చెప్తాను. నేను ఒకటైనా చెప్పమంటున్నా కాదు నాన్న, అన్నీ చెప్పింది కానీ ఒకటి చెప్పమన్నాను. ఒకటి చెప్పలేనోడు అన్నీ. ఇప్పుడు ఆ అమ్మకు కూడట్లేడు, పెన్నమ్మకు సారి పెడతాడా? గురుగారు వాయిస్ కట్ అయితే ఉంది. అమ్మకు కూడు పెట్టలేనోడు, పెన్నమ్మకు సారి పెడతాడా అంటున్నా. అట్లా జరిగింది అందుకని మనకు వీళ్ళు ఎవరైనా ఇప్పుడు మనం పాత బస్తీలు పెడదాం అనుకుంటున్నాం. అది మన డిబేట్. ప్యూర్ ముస్లింస్, ప్యూర్ హిందూసు, కత్తర్ హిందూసు, అలాగే ప్యూర్ క్రైస్తవులు. ఉదాహరణకి నువ్వు ఉన్నావు, మీ తాత కానీ మీ నాన్న కానీ మీ బాబాయ్ కానీ ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నారు? ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య మారారు? సంవత్సరాల క్రితమే మారారు. అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు? అంతే. కానీ ఏం పేరు బాబాయ్ పేరు? సీను. అది ఇంకేందుకు సీను అయిపోయింది. అంటవేంటి, ఇప్పటికీ వాడి పేరు శ్రీనివాసు. శ్రీనివాసు అనే పేరు లేకపోతే వాడికి బతుకులేదు, మెతుకులేదు. మహేష్ అనే పేరు లేకపోతే వాడికి బతుకులేదు. మళ్ళీ అనిల్ కుమారు, సామశివ. ఇప్పుడు దేనికోసం కొట్లాడుతున్నారు ఈ గొర్రెలు? అక్షరాల కోసమే కదా. ఇప్పుడు నేను దేవుణ్ణి రామ అంటా, దేవుణ్ణి నేను కృష్ణ అంటా, నువ్వు యేసు అను, ఇంకొకైన అల్లా అంటాడు, ప్రాబ్లం ఏంటి? దేవుణ్ణి నువ్వు చెప్పిన రెండు అక్షరాలతో ఎందుకు పిలవాలరా? మాకే పుట్టిన లపుట్ అది. కాబట్టి ఎవడైనా ప్యూర్ క్రైస్తవుడు, వాడి గతంలో వారి పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాని వాళ్ళు మనతో డిబేట్కి రావచ్చు, ఎవరికైనా చెప్పే. ఓకే నానా, స్వామికి ఆరత అవ్వలేదు, పెట్టేస్తాను నానా. ప్లీజ్ లేట్ అయిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.